బాబు, తలనొప్పిగా ఉందా? వదలవా, నన్ను వదలవా. ఒక్క అరగంట మీ ఇద్దరూ కలిపి నాకు టైం ఇస్తే నా ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది బాబు. నీ దాంతో టైం స్పెండ్ చేయడం అంటే చెరుకు విషయంలో తలబెట్టినట్టే. నాకు ఇంట్రెస్ట్ లేదు. ఇంట్రెస్ట్ తెచ్చుకో రాజా, నా ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. ఓ పని చేయి, మీరు వెళ్ళి నన్ను నొప్పించండి, అప్పుడు నేను ఆలోచిస్తాను. గోస్ట్ ప్రామిస్. తల్లివి నీవే, తండ్రివి నీవే, ఆహా చల్లగా కరుణించే. చల్లర్లేదు వరుణ్. ఏంటి, ఎవరితో మాట్లాడుతున్నావు? ఎవరు లేరే. ఇందాక మీటింగ్ లో అలా చేసావు, ఇప్పుడేమో ఇలా చేస్తున్నావు, అసలు నీకేమైంది? ఈ డ్రెస్ లో భలేగా ఉన్నావు తెలుసా? నేను ఒకటి అడిగితే నువ్వు ఇంకోటి చెప్తున్నావా? నువ్వు మాట్లాడితే బొక్కలు కూడా సొట్ట పడతాయి. వరుణ్ బాబు, నువ్వు సెట్ చేసింది దివ్యనే కదా. నీకెందుకే, నీకు చెప్పిన పని చేసుకున్నాడు. అది చచ్చినా ఒప్పుకోదు. ఈ టార్చర్ నాకు తప్పి దానికి పట్టుకుంటుంది. వాట్ అన్ ఇంటెలిజెంట్ ఐడియా, సూపర్. హలో అమ్మా. ఎందుకమ్మా అలా అరిచావు? భయపడిపోయాను. ఏమైంది మేడం? ఏం లేదు. ఏమీ లేకపోవడం ఏంటి, ఎందుకు అలా అరిచారు? ఏం లేదు, కాక్రోచ్ కనిపించింది. అయ్యో, నా కాక్రోచ్లు కనిపించారా? నువ్వు వెళ్ళి లోపల పనిచూడు, వెళ్ళు. ఓకే రాణి, నీతో కొంచెం పనుంది. నాకు నీతో పని లేదు, నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళొచ్చు. మేడం, మీకు నాతో పని లేదా? నాకు హాలిడే. అబ్బా, నీ గురించి కాదమ్మా. పిచ్చి పిచ్చిగా ఉందా? నువ్వు వెళ్తే పని అంత ఎవరు చేస్తారు? మీ తాత వచ్చి చేస్తాడా? ఆ న్యూ అరైవల్స్ తీసుకెళ్లి ఆర్డర్లో పెట్టు. ఓకే అమ్మా. అనుష్క రాణి, నాకు ఒక్క అరగంట టైం ఇస్తే మొత్తం సెటిల్ చేస్తానమ్మా. హరిశ్చంద్ర ప్రసాద్ గారు, 6 నిమిషం కూడా టైం ఇవ్వను. ఏమైంది మేడంకి? అమ్మా అని పిలిచినా ఆలకించవేమమ్మా, కుట్టేస్తాను మిమ్మల్ని. నా మాట కొంచెం వినమ్మా. నేను వాడితో విడిపోవడానికి 100 కారణాలు చెప్తాను, కలిసి ఉండడానికి ఒక్క కారణం టక్కున చెప్పండి, ఆలోచిస్తాను. అది కాదమ్మా. అయినా ఆ రోజు ఏమన్నా, ఇది భరించలేని పరిష్కారం కానీ కఠోరమైన ప్రాబ్లమ్స్, మీరు విడిపోవాల్సిందే అన్నావుగా. ఇన్నన్నానమ్మా నేను. ఇంకా అన్నావు. అమ్మా, ఊపిరికి ఊపిరి అల్లుకుని 2 డేస్ వెయిట్ చేయండి అని ఊపిరి ఆగి పైకి పోయావు. మీరు కొంచెం ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు, మళ్ళీ కలుస్తాను. మేడం, మీకేదో అయింది. మార్నింగ్ నుంచి ఏదోలా ఉన్నారు, ఒంటరిగా కూర్చొని మాట్లాడుకుంటున్నారు. మీకేదో దెయ్యం పట్టినట్టు ఉంది, అర్జెంట్ గా వదిలించేయాలి. అవును, వదిలించే వాళ్ళు ఎవరైనా నీకు తెలుసా? తెలుసా? ఇప్పుడు ఇలాంటి వాటి కోసం ఒరిస్సాలోని బిస్తా గ్రామానికేం వెళ్ళక్కర్లేదు, ఇక్కడే హైదరాబాద్ లో గల్లీకి ఒకళ్ళున్నారు. అయితే పిలిపించు. దెయ్యం కాదు, మంత్రి గారు, నేనే పిలిపించాను భూతాన్ని వదిలించుకోవడానికి. రాయ్ పల్లవి అని పేరు, గత చూసి వెలగొందా, ముక్కు పొడిచిగలదా, సుంచేరకలే అక్కడ ఉండి కిచకి చాంతవా. రాయ్ వెనకట్లా రా, నా వెనకట్ల పేరు వచ్చాయి. పొలాల్లో ఎలికలు పట్టేవాళ్ళగా ఉన్నాడు వీడు, నన్నేం చేస్తాడు రాజా. పోనీలే, ఈ విషయం కోసమైనా ఇద్దరు కలిశారు. ఎవరో బెల్ కొట్టారు. వినపడుతుందిలే. ఎక్స్క్యూజ్ మీ, మిస్టర్ వరుణ్ చటర్జీ. విజయ్ చటర్జీ. ఓ వెల్కమ్. వయా చాచా, అరే బట్ పట్ పట్ అసత్ ఏ సచ్ అర్జర్ గా ఏయ్ ఎవరడో ఈడెవడో తలకు మిషన్ తగిలించుకుని వచ్చాడ. ఎవరు రాజా వీరు? ఫేమస్ మెంటలిస్టు, నీలాంటి దెయ్యాలు చిటికినలతో పట్టేస్తాడు. అరే నీ ఈ విషయంలో కూడా ఒక్కడు ఎవరు అన్నమాట. అరే మిత్ర, ఎవడు పడతాడు లోపలికి వెళ్ళిపోవడానికి, ఇది ఏమైనా పశువులు దొడ్డు అనుకున్నారా? వాట్ ఇస్ దిస్ నాన్సెన్స్! ఇలాంటి వారిని పిలిస్తే నేనెందుకు? ఐఎమ్ గోయింగ్. సార్ సార్ సార్, వాళ్ళు వేరే బ్యాచ్, మనం వేరే బ్యాచ్. వాళ్ళు ఏంటి సార్, మనం మెయిన్, పట్టేసుకోండి. ఏంట్రా నా సూట్ తిరుగుతున్నావు నువ్వా? ఏడో లోకల్ నువ్వు సార్ సార్ ఇక్కడే ఉన్నాడు. అక్కడ అక్కడ ఉన్నాడు. రింగా రింగా రింగ కాదురా, రూపాయి బిల్లా బిల్ల కాదురా, బచ్చల కూర బచ్చల కూర కాదురా, బంగాళ దొప్ప 1 2 3 4. సిల్లీ ఫెలో.
చూసావా, పిల్లకి పీకేస్తానంటాడు. Shut up, you liar. The ghost is in the bottle. I got it. Shut up, the line. You are the mic. It's what? No. I got it. ఎవరో ఒకరు పెట్టారు, ఓకే కదా? వాళ్ళ ముందర డబ్బులు. మిస్ వరుణ్, క్రెడిట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మీరేటండి మధ్యలో, ఆడి క్రెడిట్ కార్డు నాకు ఇచ్చాండ, పేమెంట్ మాత్రం నాకు ఇచ్చాండి. నీకెందుకు ఎలా? గోష్ట్ మావాడే పెట్టాడు. మళ్ళీ ఆడే పెట్టాడు అంట. అవును, మావాడే కాదు, మావాడే పెట్టాడు. మావాడే పెట్టాడు. ఐ గాట్ ఇట్. గాడు కాదురా, నీనే పెట్టా. అవును, మావాడే పెట్టాడు. మావాడేసి పప్పేసి నెయ్యేసి నాకు ముద్ద నీకు ముద్ద. మీరిక్కడ ఉండగా మరి వాళ్ళు ఏం పట్టుకున్నారు? ఏంటి ఇందాక చెర్రోలా కలా మాట్లాడుకుంటున్నారు? మీరు పెట్టారా, వాడు పెట్టాడా? నో, వాట్ ఐ గాట్. అది ఘాటు ఘాటు అంతనట్టు ఎందాటి నుంచి పునః ఘాటే నువ్వేనా అడుగుకుంటా? ఒక్క నిమిషం, నువ్వేం పెట్టావు? చాలా ఓల్డ్ దెయ్యం, పవర్ఫుల్ దెయ్యం, 60 ఏళ్ళు ఉంటాయి. అలా మమ్మే అనుకుంటా. ముసలిది సావక సావక. మీరేం పెట్టారు? A 16-year-old boy who committed suicide playing blue way. అది కొడుకునేమో కొంపతి. ఒక్క నిమిషం, 16 సంవత్సరాలు, 60 ఏళ్ళు. చూసారా? అదే ఊ అంటే అటు తిరుగుతారేమో. ముసలి దాని ముగ్గురు కానీ ఉన్నాడే అక్కడ. నువ్వేంటా పాసిపల్లి వేసుకొని తప్పైపోయింది మోసగాలం రా ప్లీజ్. అయి బాబాయ్.